తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మరియు ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆదేశాల మేరకు బన్స్లాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కుర్మా హేమలత లక్ష్మీపతి గారి ఆధ్వర్యంలో బన్స్లాల్పేట్ డివిజన్లో గల జబ్బార్ కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి మహనీయుల విగ్రహాల వద్ద పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా మరియు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ఈ నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నామాల ప్రేమ్ కుమార్, కమల్ కుమార్, ఫయీం, అబ్బాస్, భరత్, సాయి, అచ్చ, చిన్న, సంపత్, వినయ్, మహిళా నాయకులు మాధవి, విజయగౌడ్, ఉషా తదితరులు పాల్గొన్నారు. ప్రజలు గ్యాస్ కొనాలంటేనే భయం భయంగా మారిపోతుంది. ఏంటంటే 400 అంటే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 400 రూపాయలు ఉండే, అప్పుడు 50 రూపాయలు పెంచినందుకే మన బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. మరి ఈరోజు అదే కేంద్ర ప్రభుత్వం మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే 400 రూపాయలు ఉన్న గ్యాస్ ధరని ఈరోజు 1200 రూపాయల వరకు పెంచింది. మరి దీనికి పెద్ద ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు నిరసన వ్యక్తం చేస్తుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. మరి వెంటనే తగ్గించాలి గ్యాస్ ధరలు అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. 50 రూపాయలు పెంచింది, మరి 1150 నుంచి ఈరోజు ఇంకా 50 రూపాయలు పెంచడం అనేది చాలా బాధాకరం. మరి ఇటువంటి ఎన్నో ఈ నిరసన తెలియజేస్తున్నాము. మరి ఒక్క ఈ గ్యాస్ ధరనే కాకుండా మరి నిత్యావసర సరుకులు కానీ, పప్పులు కానివ్వండి, బియ్యం కానివ్వండి, నూనె ధరలు కానివ్వండి, ఇటువంటి చాలా ధరలు రోజు రోజు ఉంటే పెరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు కిలో నూనె 100 నుంచి 110 రూపాయల వరకు ఉండే, మరి అదే నూనె ఈరోజు 200 రూపాయల వరకు చేరుకుంది. అంటే ఒక మధ్యతరగతి కుటుంబం బతకాలంటే ఈ రోజున దాదాపు 15-20 వేల రూపాయల ఖర్చు. మరి ఈ ప్రభుత్వాన్ని ఇలాగే మనం ప్రోత్సహించకుండా గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రజలందరికీ చెప్పడం జరుగుతుంది. మరి రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ మరి గ్యాస్కి దండం పెట్టి ఓటేయాలని చెప్పేసి మన కేటీఆర్ గారు చెప్తున్నారు. మరి మనమందరం అదే పాటించి పెంచిన గ్యాస్ ధరలకు నిరసనంగా కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. బంగారు తెలంగాణ చేయాలనే ఉద్దేశంతో ఎడారిగా ఉన్న తెలంగాణను పచ్చదనంతో ఈరోజు సత్యాగ్రహం చేస్తే మరి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఎక్కడ చూసినా కానీ కూడా ఈ పెంచిన ధరలు అక్రమాలకు పాల్పడుతూ ఈరోజు వ్యవహరిస్తుంది. మరి ప్రజలు మీరందరికీ బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మరి వారు ప్రజలందరూ వారికి బుద్ధి చెప్తారు. మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను చూసి వారు ప్రశంసిస్తారు, కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తారు. ఏమని అంటే తెలంగాణ ప్రభుత్వంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. పేద మధ్యతరగతి ప్రజలు గ్యాస్ కొనాలంటేనే భయం భయంగా మారిపోతుంది. ఏంటంటే 400 అంటే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 400 రూపాయలు ఉండే, అప్పుడు 50 రూపాయలు పెంచినందుకే మన బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. మరి ఈరోజు అదే కేంద్ర ప్రభుత్వం మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే 400 రూపాయలు ఉన్న గ్యాస్ ధరని ఈరోజు 1200 రూపాయల వరకు పెంచింది. మరి దీనికి పెద్ద ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు నిరసన వ్యక్తం చేస్తుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. మరి వెంటనే తగ్గించాలి గ్యాస్ ధరలు అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. 50 రూపాయలు పెంచింది, మరి 1150 నుంచి ఈరోజు ఇంకా 50 రూపాయలు పెంచడం అనేది చాలా బాధాకరం. మరి ఇటువంటి ఎన్నో ఈ నిరసన తెలియజేస్తున్నాము. మరి ఒక్క ఈ గ్యాస్ ధరనే కాకుండా
మరి నిత్యవసర సరుకులు కానీ పప్పులు కానివ్వండి బియ్యం కానివ్వండి నూనె ధరలు కానివ్వండి ఇటువంటి చాలా ధరలు రోజు రోజు ఉంటే పెరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు కిలో నూనె 100 నుంచి 110 రూపాయల వరకు ఉండే మరి అదే నూనె ఈరోజు 200 రూపాయల వరకు చేరుకుంది. అంటే ఒక మధ్యతరగతి కుటుంబం బతకాలంటే ఈ రోజున దాదాపు 15-20 వేల రూపాయల ఖర్చు అవుతుంది. మరి ప్రభుత్వాన్ని ఇలాగే మనం ప్రోత్సహించకుండా గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రజలకందరికి చెప్పడం జరుగుతుంది. మరి రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ మరి గ్యాస్కి దండం పెట్టి ఓటేయాలని చెప్పేసి మన కేటీఆర్ గారు చెప్తున్నారు. మరి మనమందరం అదే పాటించి పెంచిన గ్యాస్ ధరలకు నిరసనంగా కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. బంగారు తెలంగాణ చేయాలనే ఉద్దేశం తోటి ఎడారిగా ఉన్న తెలంగాణను పచ్చదనం తోటి ఈరోజు సత్యాగ్రహం చేస్తే మరి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఎక్కడా చూసినా కానీ కూడా ఈ పెంచిన ధరలు అక్రమాలకు పాల్పడుతూ ఈరోజు వ్యవహరిస్తుంది. మరి ప్రజలు మీరందరికీ బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మరి వారు ప్రజలందరూ వారికి బుద్ధి చెప్తారు. మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను చూసి వాళ్ళు ప్రశంసిస్తారు, కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తారు. ఏమని అంటే తెలంగాణ ప్రభుత్వంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి.